Hi guys, this is Funny guys. Bigg Boss 6 review 19th episode. Mee mata maa nota. Ee roju entante captaincy task lo entante tamudu entra protect cheskovalana yovaldalu protect cheskuntene manam captaincy task entante ee roju chaala ninnati kante koncham baare aadaru aa vishayalu entane ma korralanu adigi telusukundam. అసలు దానికి ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు గేమ్ లో, ఎంతమంది ఐదుగురు ఆడారు, అది ఫైనల్ గా ఇప్పుడు ఐదుగురు ఆడారు 10 మంది ఆడారు అది కాదు, మనం ఆల్రెడీ నిన్నటి నుండి ఒక ఆట కంటిన్యూ అవుతుంది. ఏంటి? దొంగ పోలీసులు ఆటలో బిగ్ బాస్ ఏంటంటే మొత్తం టోటల్ బొమ్మలు 150 బొమ్మలు అడవిలో పెడితే ఏంటంటే ఏం చేశారు, దొంగలు వచ్చేసి 151 బొమ్మ గీతుకి అమ్మారు. గీతు దగ్గర 151 బొమ్మలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర మిగిలిన విలన్స్ అంటే దొంగల దగ్గర మిగిలినవి 18 బొమ్మలు, పోలీసుల దగ్గర ఉన్నవి 71 బొమ్మలు, అంటే మిగతా 10 బొమ్మలు ఎక్కడ అడవిలో ఉన్నట్టున్నాయి. మామూలుగా ఎక్కువ బొమ్మలు అంటే 71 ఎక్కువగా బిగ్ బాస్ వాళ్ళ దగ్గర ఉండడం వలన పోలీసులు గెలిచారు, దొంగలు ఓడిపోయారు. అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఫైనల్ గా రేవంత్ గాడి ఇగో సాటిస్ఫైయింగ్ నిన్న ఓకే గోల పెట్టాడు, జరిగింది. కానీ దొంగలు గెలిచినప్పుడు కూడా దొంగల్లో కూడా బాగా ఆడి ఎక్కువ బొమ్మలు ఇచ్చేసిన వాడు ఎవరు తెలుసా, సూర్యగాడు. ఆ సూర్యగాడు 13 బొమ్మలు అమ్మాడు, కానీ ఆ 13 బొమ్మల్లో కూడా మంచి తెకమొక్క ఇక్కడ దొంగ ఆట ఆడారు. వీళ్ళలో నేహాలు బొమ్మలు ఉన్నాయి, ఆరోహి బొమ్మలు ఉన్నాయి, ఇలా అందరూ కలిసి ఆడిని గెలిపించారు. అంటే ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఒకరిని గెలిపించి మిగతా వాళ్ళందరూ ఎదలు చేస్తారు. అంటే ఇక్కడ ఎవరి మటుకు ఇద్దరు ముగ్గురు కలిపి ఆడుకుంటున్నారు. శ్రీహాన్ గారి మటుకు ఇండివిడ్యువల్ గా ఆడి కెప్టెన్సీ టాస్క్ అర్హుడు. ఇక్కడ పాపము రేవంత్ కూడా ఆడాడు, కరెక్ట్ గానే ఆడాడు. కానీ ఇక్కడ వీళ్ళు సుదీప వీళ్ళందరూ నిన్న బొమ్మలు దాచడం పాపం ఆడాడు, దాన్ని ఏమంటారు ఏరిపప్ప అయిపోయాడు. గీతు మాత్రం అందరిని మేనేజ్ చేసుకుంటూ దాని అమ్మ జీవితం అది అది మాత్రం చాలా సేఫ్. ముగ్గురు ఏందన్నా గుమ్మడికాయల దొంగలు అన్నట్టు సుదీప నేహా చౌదరి, ఎందుకంటే వాళ్ళు నిన్న దొబ్బేశారు, వాళ్ళిద్దరే మెయిన్ దొబ్బేశారు. ఇంకోటి ఉన్నాడు మన కళ్యాణ్, చాలా సింపుల్ గా సైలెంట్ గా ఉంటున్నాడు, కానీ వీళ్ళిద్దరు ఓవర్ యాక్ట్ చేస్తున్నారు. ఎందుకు చెప్పు ఓవర్ యాక్ట్ చేసేది అంటే ఫుటేజ్. ఇప్పుడు గీతు ఇక కెప్టెన్షిప్ వరకు లేకపోతే కొనుక్కుని అలా స్థాయి వరకు ఎందుకు వెళ్ళింది, అందరూ ఏమనుకున్నారు ఇదేమాట ఆడుతుందరని అనుకున్నారు. అలా గొడవ చేసి అలా కై చేయడం వల్ల గీతు అలా వెళ్ళింది అని చెప్పి వీళ్ళు కూడా ఇప్పుడు ఆ డ్రామా మొదలయ్యారు. అదే డ్రామాలో ఇలియానా సుల్తాన్ కూడా ఉంది. నాకు గడిగడికి అయితే ఇప్పుడు అదే ఊరికే ఏడుస్తుంటది, కానీ ఏందే ఊకే పడిపోతున్నది. అది కాదు, పక్క ప్రాణి బిర్యానీలు బిగ్ బాస్ ఫుడ్ తొక్కేస్తాను కదా, కవడ్రే బిగ్ బాస్ ఫుడ్ తొక్కేస్తాను కదా. కాదు ఇది ఏంటిది, ఇది పాల పిట్ట ఏంటది, వాడేమో పిట్ట అనేసాడు. మీరు అప్పుడే ఆ గేమ్ వరకు వెళ్ళిపోతున్నారు, ఇంకా పోలీసు గేమే తేలదు మనకి. పోలీసులు గెలిచినారు మరి ఇంకేట, పోలీసులు గేమ్ గెలిచినారు, మళ్ళీ అందులో 5 మంది గేమ్ పెట్టినారు. కానీ ఇక్కడ దాని దగ్గర ఎవరు, ఈ గీత అక్క ఉంది కదా, గీత అక్క 51 బొమ్మలు కొనడం కాకుండా తన దగ్గర కొంత మనీ మిగిలింది, ఎంత 50,800. 5800 మిగలడం వల్ల తను ఎలాగో కెప్టెన్షిప్ లో తన అర్హులే. ఆ తర్వాత నెక్స్ట్ కెప్టెన్షిప్ లో కూడా ఎంత డ్రామా, శ్రీ సత్య ఊరికైనా కాదు. ఈ ఎవడు అర్జున్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఆడికి ముందే ఆడికి గుంటల పిచ్చి ఉంది, భయో ఇచ్చేసాడు అట్లా ఇచ్చాడు ఎలాగనుకున్నావు. ఆ తర్వాత చెప్తాను వల్ల అది పాపం అడిగితే ఇది ఇచ్చేసిందట. అక్కడ కూర్చున్న టైంకి ఆ చేతిలో బొమ్మ ఎవరి దగ్గర ఉంది, గోల్డ్ కొబ్బరి అది గెలిచేసింది. వీడు పాపం మొత్తుకుంటుతాడు బయటకు వెళ్ళి, దీనమ్మ జీవితం నా చేతులు ఉండి కాయ ఆ చేతిలో పెట్టినాను, అది కెప్టెన్ అయిపోయిందని మొత్తుకొని తంతాడు. అందుకే ఎవరి కాయలు వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేదేమో, అది ఉంటే అవుతుందని చెప్పారు, ఎక్స్పెక్ట్ చేయలేదేమో, లేకుంటే వాడి దగ్గర ఉంచుకునేవాడు. తెలియదు పాపం, అంటే ఆ బంగారు కొబ్బరికాయకి అంత విలువ ఉందనే విషయం ఎవరికీ తెలియదు. డైరెక్ట్ కెప్టెన్ అనేసాడు. ఇంక వీడి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి సూర్య గాడు అయిపోయింది, బాగా ఆడింది, ఆది రెడ్డి బాగా ఆడారు. చేస్తారు 5 మంది ఆ గేమ్ ఆడేసి ఇదేమో ఫౌల్ చేసి పారేసాడు ఫైమా, అది అట్లా నిందంట. రేవంత్ గారి తప్పే, ఎందుకు తెలుసా, ఆ రోజు ఉంది కదా సర్కిల్ ది పెట్టుకొని ఊరికే వదలరు ఎవరు ఎప్పుడు పడవాలంటే అప్పుడు వడిచేయడమే సంచారకు అది తప్పు చేసింది నీకు ఆల్రెడీ ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చింది ఫైమ్ ఏమని ఇచ్చింది నేను తప్పు చేసినా కానీ ఒక చెల్లిగా నన్ను ఆదరించి నన్ను సపోర్ట్ చేశాడు మా రేవంత్ అన్న అని చెప్పింది కదా అలా సైలెంట్ గుండి మళ్ళీ ఇక్కడ వెన్నుపోటు పొడిచాడు బిగ్ బాస్ లో ఇవన్నీ కామనే గెలవాలి కదా ఫైనల్ కప్పు ఒకరికే రావాలి కదా నిజమే కానీ ఇక్కడ ఇలా గండేసిందని చేసావు కదా మరి శ్రీహాన్ కాడు కూడా అలా టచ్ చేశాడు కదా మరి శ్రీహాన్ చోళ్ళవాడు ఎవరు వాడు మరి అలాంటి సంచాలక డిసిషన్ అంతే మరి అలా సంచాలక నాగార్జున కూడా అంటాడు కదా సంచాలక డిసిషన్ ఏదో ఫైనల్ డిసిషన్ అలాంటప్పుడు చూడలేదు అన్నప్పుడు ఇంకా జనాలు చూస్తారు ఓట్లేరు జనాలు చూస్తారు ఓట్లేరు రేవంత్ గారికి అంతే మనమేం చేస్తాం ఈ విషయంలో చంటి మాత్రం మంచి మాట చెప్పాడు ఏం మాట చెప్పాడు నువ్వు వచ్చిన నడుగు అన్న నేను ఇట్లా చేసిన తప్ప అంటే సంచాలక డిసిషన్ ఫైనల్ మనమేం చేయలేమమ్మా సింపుల్ గా మనమేం చేయలేమమ్మా సంచాలక కోపం వస్తుంది అబ్బా కొన్ని కొన్ని విషయాల్లో చాలా కోపం వస్తుంది బిగ్ బాస్ ఎందుకు సూర్య గారు ఏక మళ్ళీ ఈ రోజు కూడా పట్టాడు అది కాదు అది మన పర్సనల్ కానీ పర్సనల్ ఏమి మనం వీడియోలో కనబడుతుంది అది పర్సనల్ ఎలాగవుతుంది నాకు పర్సనల్ ఏట్రా ఏం ఆడుతురు అసలు గేమ్ ఆడడానికి పోయిర్రా లేదంటే ఫుడ్లు వండుకొని తినడానికి ఒక ఐదారు మంది అలానే ఉన్నారులే ఏం చేయలేము ఫుడ్ అంటే నువ్వు ఫుడ్ తినడానికి వెళ్ళినావు కదా ఆ తొక్కల ఫుడ్ ఎవరు తింటాడని ఈ రోజు రేవంత్ అన్నాడు అన్నాడా సుదీప వంట నీ తొక్కల ఫుడ్ ఎవరు తింటాడు అన్నాడు అది ఎందుకు అంటే ఆ సుదీపకి పాపం దొంగతనం చేసి అది దాచుకోలేక ప్రతిసారి రేవంత్ ఏమన్నా కూడా నన్నే అన్నావు అని గుమ్మడికాయ దొంగలాగా వచ్చేస్తా ఉంది చెప్పినారు నీకు రేవంత్ నువ్వు పొగుడుతున్నావు కానీ వచ్చేస్తుంది పొగుడేదేమంటే సైలెంట్ ఎండైడ్ గా ప్రతిసారి కవర్ చేసుకుంటా ఉన్నాడు ఈసారి చూడు నాకు ఇంకోటి ఉంది ఇంకోటి సుల్తానా నెక్స్ట్ రేపటి నుంచి చూడు అందరి మీద కాదు కాదు ఎందుకు అంత మాట అనేసింది శ్రీహాన్ నువ్వు మగవాడవైతే ఆగురాడా అనింది మరి నిజమే మరి లేకపోతే డైరెక్ట్ గా పాల పెట్ట కూసింది నీకు ఎందుకే పెట్ట కూసింది డైరెక్ట్ గా నువ్వు మగాడు నిజంగా మగాడవై ఉంటే వాళ్ళు తట్టుకోలేక పాపం వెళ్ళిపోయాలి రక్తం కూడా వచ్చింది శ్రీహాన్కి కాకపోతే కెమెరాలో కనబడలేదు అంతే అది కాదు ఇనియా నాకు అలాగ అందరినీ అనాలి కానీ పెట్ట కోసింది అది కోసింది ఇదే సంద అనేది నచ్చావే పాల పెట్ట వేసుకుంటుంది అది గీత ఏం చేసినా ఫుటేజ్ గీత ఎలా తెలుసా మంట మళ్ళీ ఆరిపోతున్న మంటకు మళ్ళీ కిరోసిన్ పోసి అంటించిన దానికి ఎలాగా పెట్టాడేనాడు అది గొడవ ఎట్లా అంటే గీతు కిరోసిన్ పోసే తొందరగా మంట దాన్ని పెట్రోలే పోస్తుంది డైరెక్ట్ అది మామూలుది కాదు ఏమనుకున్నావు ఈ రోజు అంతటితో ఎండ్ అయిపోయింది అనుకుంటా గేమ్ ఇంకా రేపు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు చూడాలి కెప్టెన్సీ నలుగురు ముగ్గురు మిగిలారు లాస్ట్ కి శ్రీ సత్య శ్రీహాను గీతు కాదు శ్రీ సత్య శ్రీహాను ఆదిరెడ్డి వీళ్ళ ముగ్గురులో రేపు ఒకరు కెప్టెన్ అవుతారు ఎవరు అవుతారు అనుకుంటున్నారు అది నాకు తెలిసి ఆదిరెడ్డి అవుతాడు ఏ ఫిజికల్ పెట్టినా ఏది పెట్టినా మైండ్ గేమ్ పెట్టినా రెండు శ్రీ సత్య మంచి అంటే కొంచెం కంటెంట్ ఇస్తుంది ఈ మధ్య గట్టిగా అరుస్తుంది కాదు నిన్నేమో కూకొని నేను అది కాదు ఓన్లీ ఫుటేజ్ అనేసిందా ఈ రోజు ఎవడో కాయ దొబ్బేసి కెప్టెన్షిప్ దొబ్బేసింది అంటే అనుకోకుండా అయిపోయింది అంటే అదృష్టం అంటారు కదా చూడు సారీ కలిసి వచ్చే కాలానికి నడిసి వచ్చే కొడుకు వస్తాడని ఒక సామెత ఉంది పాతకాలంలో అలాగే అనుకోకుండా కొబ్బరికాయ దాని చేతికి వచ్చి అది కెప్టెన్షిప్ అయిపోయింది దానికి వచ్చేసింది ఏమో రేపు చూడాలి ఇంకేమొస్తుంది ఎప్పటివరకు అవకాశం రాలేదు ఆడడానికి రేపు వచ్చింది రేపు ప్రూవ్ చేసుకుంటుందో లేదో చూడాలి అని నేహా ఏంటి చాలా పవర్ చేస్తుంది ఆస్కర్ ట్రై చేస్తుంది ఆస్కర్ కూడా తక్కువే కాదు మీరు ఎవ్వరు అడ్డు చెప్పొద్దా ఆస్కర్ కూడా తక్కువే యాక్టింగ్ కి నంది బొమ్మలు నాలుగైదు ఇవ్వాలి ఆస్కర్ అవ్వడానికి గుర్తొచ్చింది ఇక్కడ రాజుగాడు ఉన్నాడు కదా రాజుగాడు చాలా మంది గుంటలు అని చెప్పేసి అన్నారు అనమాట సుదీప్ అంటే నీకు ఎవరంటే ఇష్టం అంటే फस्ट कीर्ति बट इष्टम అని చెప్పారు ఆ ఫస్ట్ అడిగి శ్రీ సత్య అడిగిందన్నమాట నీకు ఎవరంత కష్టపంటే నాకు పెళ్ళైన అనాథ పాపనే తీసుకు ఇక్కడ చూడు పాపైన పాపనే కదా అనాథ అయితే ఏంది పెళ్లి కాలేదు కదా ఇప్పుడు అది మ్యాటర్ కాదు ఇప్పుడు దాని గురించి హసన్ ఓర్కి అల్హమ్దుల్లారా కమల్ హసన్ ఇక్కడ సుదీప్ ఏమను తెలుసా ఎవరికైనా నువ్వు చూసుకోవచ్చు అంటే ఇక్కడ శ్రీ సత్య అంది పెళ్లి కాకునోళ్ళు కాకుండా పెళ్లి కాకున ఉన్నోళ్ళు ఎవరికైనా నువ్వు ఎవరు ఉన్నారో నీ మనసులో ఉన్నారు చెప్పు అంటే ఈ ఎవరు సుదీప్ ఎలా చూసింది పర్లే పెళ్ళైనోళ్ళు ఉన్నా అంటే అంటే నా మీద ఏమను ఉంటే చెప్పొచ్చును దాని అర్థమే ఉన్నారు ఇష్టం వేరు అది వేరు కదా ఆ అది వేరు అయితే కీర్తి పట్టు గురించి చెప్పాడు చాలా అది ఇది అని అలా తర్వాత కీర్తి పట్టు పేరు చెప్పి నేను అక్కడ స్క్రీన్ లో నేను కూడా మరి ఆలగి ఆలయాలగా బిగ్ బాస్ కెమెరా ముందు వెళ్ళి మన ఇక్కడ కనబడాలి కదా ఫుటేజ్ అన్నమాట ఇది కూడా అయితే దాని తర్వాత ఎవరు శ్రీ సత్య ఉంది కదా శ్రీ సత్య కావాలనే మనోడు అన్నాడు నువ్వు కూడా నాకు ఇష్టం అంటే నేను రాజుకి ఇష్టం అంట రాజు నేను లవ్ చేస్తున్నాడు అంటే అంటే అక్కడ నుండి అర్జున్ గారు పరిగెత్తి వచ్చాడు పాపం ఇలాగా మళ్ళీ చూడు అర్జున్ వస్తున్నాడు చూడు అర్జున్ వస్తున్నాడు చూడు అంటే ఏంటి అసలు ఏం నడుస్తుంది ఇంకా ఇంకా థర్డ్ వీకే కదా ఇంకా చాలా నడుస్తాయి ఆయన ఆర్జే సూర్య ఎంత రొమాన్స్ చేస్తాడో చూడాలి ఇంకా ఆర్జే సూర్య చేసిందేమో గానీ ఆల్రెడీ అర్జున్ కళ్యాణ్ చేస్తున్నాడు ఈ పక్కల వాసంతని గోకుతున్నాడు ఎందుకంటే వాసంత ఆట ఆడకపోయినా అబ్బా గొంట డ్రెస్లు వేసుకుని వస్తుంది నాగార్జున కూడా అదే అన్నాడు కదా అవును ఈసారి వాసంతి మ్యాక్సిమం అవుట్ అయిపోయేటట్టుంది ఈ వీక్ బిగ్ బాస్ వాసంతి తీకండి ఏటా ఫిగర్ డ్రెస్లు వేసుకుని వస్తుంటే మా లాంటి కుర్రోళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ ఫిగర్ అంటే ఫిగర్ అయితే వీడు ఎవరికి కోరుతాడు వీడు శ్రీసత్య ఇక్కడ కూడా మొదలైపోయింది ఇక్కడ ట్రయాంగిల్ లో బట్ట శ్రీసత్య ఇది ఎవరు వర్కౌట్ అయితే వాళ్ళు శ్రీసత్య ఏట అంత తెలుసా నువ్వు ఏట అనుకున్నా ఏ ఫీల్ అయినా పర్వాలేదు అంతంది అలాగే అంతే ఎవరైనా ఒక రకంగా ఉంది అది ఇప్పుడు ఒక రకంగా ఉంది ఇంకా రేపు ఏ రకంగా ఉంటుందో చూడాలి ఒక ఆడదాయి మనకి మామూలుగా ఆ అనుకుని వెళ్ళిపోతే వేరు కానీ నీ ఇష్టం అంటే మాత్రం ఏ మగడైనా చిత్తకారుతో కుక్కలాగా ఎంత పడతాడు ఏ గీతులో డాన్స్ చేస్తాను నువ్వు సేమ్ సారీ గీతుతో పోల్సినావా అయినా సరే ఓకే ఫుటేజ్ చేయడానికి ట్రై చేయండి ఓకే గైస్ అంటే ఇప్పుడు లాస్ట్ బిగ్ బాస్ గైస్ ప్రతి రోజు ఎండ్ అయ్యేట గైస్ గుసగుసలే ఎందుకు పెడుతున్నాడు చెప్పు ఓకే మరి గుసగుసలు కాదు దంగ పోలీస్ ఆట అయితే అయిపోయింది పిరమిడ్ పెట్టు పిరమిడ్ కట్టు దాన్ని పడగొట్టు అదే ఇది గేమ్ ఈ విషయాలు ఈ రోజు ఏంటంటే రేపు కెప్టెన్సీకి ఆది రెడ్డి ఇది మన దాని పేరు ఏం పేరు శ్రీ సత్య ఫైమా ఎందుకుంటారు మళ్ళీ ఫుటేజ్ ఎక్కువ ఇస్తున్నాడు బిగ్ బాస్ కెళ్ళి అంటారు ఫుటేజ్ ఆదిరెడ్డి శ్రీ సత్య శ్రీహాను వీళ్ళ ముగ్గురు కెప్టెన్సీకి రేపు ఉన్నారు రేపు కెప్టెన్ ఎవరు అవుతారో చూద్దాం ఇవి ఈ రోజు విషయాలు మీరైతే ఎవరనుకుంటున్నారో వాళ్ళ పేర్లు మా కామెంట్ లో కొంచెం పెట్టండి ఈ వారం ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నాము అంటే రేపు చెప్తాము ఎందుకంటే విషయం ఏంటంటే నాకు తెలియదు కాబట్టి ఎందుకంటే అందరు మంచి ఫుటేజ్ సాలిడ్ గా చెప్పాల్సిన విషయం ఏంటంటే రేపు పీకి ఎవడాడు పిడకట్టలు కడతారో చూడాలి పీకి ఆడి పిడకట్టెలు కట్టేటోడు చూడాలి రేపు నేనే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని గట్టి కొట్టండి.